క్షేమ పథకం గురించి మాట్లాడుతా ఉన్నాను. మేడం నేను అలా రుద్దుకోలే, క్షేమ కుట్టింది. అంటే సంక్షేమ పథకాల మీద నేను కైకలూరులో వివరణ ఇవ్వదలుచుకున్నా. మీకు 10,000 కాదు 25,000 రావాలని కోరుకునేవాడిని, వాహన మిత్రకి ఇంకా 5,000 కలిపి ఇవ్వాలనుకునేవాడిని, చేనేత కార్మికులు ఇంకా 10,000 అదనంగా ఇవ్వాలనుకునేవాడిని, మత్స్యకారులకు ఇంకో 25,000 అదనంగా ఉండాలని ఇవ్వాలని కోరుకునేవాడిని, యువతకి నిరుద్యోగ భృతి ఉండాలని కోరుకునేవాడిని, ఆడపడుచులకి అండగా వాళ్ళకి ఏదో ఒక సంపద ఉండాలని కోరుకునేవాడిని. అంతేగాని నేను ఇలాంటి పథకాలకి నేను వ్యతిరేకం కాదు, ఇలాంటి పథకాలకి నేను వ్యతిరేకం కాదు. కాకపోతే సంపద సృష్టించకుండా, సంపద సృష్టించకుండా డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తాం? అందుకనే నేను వీరు చెప్పే పథకాలకి ఒక రూపాయి ఎక్స్ట్రా వేసి ఇవ్వాలనుకుంటాను తప్ప తీసేయాలనైతే నేను జనసేన అనుకోవట్లేదు.